ఈరోజు 8వ డివిజన్లో సోదరులు డివిజన్ అధ్యక్షులు, అదేవిధంగా వైఎన్ఆర్ చార్టీస్ చైర్మన్ యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పెద్దలు కేసీఎన్ శ్రీనివాస్ నాని గారితో కలిసి ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా, ఎందుకంటే ఈరోజు గాయత్రి నగర్ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో అయితే తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడతాయని చెప్పని భావించే తెలుగుదేశం పార్టీ ఉందో, ఈరోజు అందుకు భిన్నంగా మేము తిరిగిన ప్రాంతంలో అపార్ట్మెంట్ నుంచి కానివ్వండి, ఇళ్లలో నుంచి కానివ్వండి, బయటకు వచ్చి ఈరోజు మాకు స్వాగతం పలుకుతూ, పైన అపార్ట్మెంట్ల నుంచి అయినా మాకు అభివాదం చేస్తూ, చెయ్యి ఊపుతూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించారంటే దానికి కారణం మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. ఇదే గాయత్రి నగర్లో దాదాపుగా 5-6 రోజులుంటే 4 రోజులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం. ఈరోజు మేము ఎక్కడగారా మాకు ఓటు వేస్తారనో, ఓటు వేయరని మేము ఎక్కడగారు చూడలేదు. మా పార్టీ అనో మా పార్టీ కాదనో మేము ఎక్కడగారు చూడలేదు. ఎక్కడైతే ప్రజానీకానికి ఒక నమ్మకం కల్పించి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పని మేమందరం గారు అనుకున్నామో, దానికి అనుగుణంగా ఈరోజు ఈ యొక్క డివిజన్ అధ్యక్షుడు యలమంచిలి జయప్రకాష్ గారు ఒక ఆధ్వర్యంలో 8వ డివిజన్లో దాదాపుగా 9 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మా ప్రభుత్వంలో మేము చేసామని చెప్పి అందరూ చెప్పు. కేవలం అదే కాదు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, మరొక పక్క సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క సేవా కార్యక్రమాలు. ఈరోజు వైఎన్ఆర్ చార్టీస్ ఆధ్వర్యంలో 8వ డివిజన్లో ఇన్ని మంచి కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు. ఎవరైనా తోబురు బళ్ళు అడిగినా, ఇస్త్రీ పెట్టలు అడిగినా, ఆర్థిక సహాయాలు అడిగినా, విద్య వైద్యానికి ఏది అడిగినా ఈరోజు యలమంచిలి జయప్రకాష్ గారు, ఆయన తండ్రి గారి పేరు మీద కానివ్వండి, అదేవిధంగా స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద, ఇద్దరు పేర్లతో ఈరోజు సహాయ కార్యక్రమాలు చేశారు. కాబట్టి ఈరోజు 8వ డివిజన్లో గల వేలాది మంది ప్రజల ఒక సమక్షంలో మా ఒక ప్రచార కార్యక్రమం ముందుకెళ్తామని సందర్భం చెప్తున్నాం. ఎందుకంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు అడుగుతున్నారు, 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి గద్దె రామోహన్ ఏం చేశారని చెప్పండి. ఒక్క కార్యక్రమం గారు చేయకుండా, ఒక రోడ్డు గారు వేయకుండా, 10 మందికి సంక్షేమ కార్యక్రమాలు గారు అందించకుండా, లేకపోతే 10 మందికి సహాయ కార్యక్రమాలు గారు చేయకుండా 10 సంవత్సరాలు కేవలం మాటలతో, షో రాజకీయాలతో ఒక షో మాస్టర్గా ఉన్నారు కానివ్వండి, మా ప్రాంత అభివృద్ధి కోసం, మా ప్రజానికి ఒక సంక్షేమం కోసం ఏ రోజు గారు గద్దె రామోహన్ చేయలేదు. కాబట్టి ఈరోజు మేము వాస్తవానికి తెలుగుదేశం పార్టీ అయినా రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా, ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఓటు వేస్తామని చెప్పని ఈరోజు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు గారు ఈరోజు మా వెనకమాలు ఉన్నారు. చాలా సంతోషంగా రాబోయే రోజుల్లో ప్రజానికి ఒక దీవెనతో, ప్రజల ఒక ఆశీర్వాదంతో తప్పకుండా రాబోయే రోజుల్లో ఈరోజు 8వ డివిజన్లో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కూడా అన్ని విధాలుగా ముందుకెళ్తూ ఈరోజు మా ఒక ఎజెండా ఒకటే, మేము చేసిన అభివృద్ధి, మేము చేసిన సంక్షేమ కార్యక్రమం. ఈ యొక్క 2 ఎజెండాగా మేము తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజానికి అదేవిధంగా దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు గారు ఒక్కొక్కరు గారు ఈరోజు మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా అయిపోయారు. నిన్న దాదాపుగా 100 మంది జాయిన్ అయ్యారు, మొన్న 100 మంది జాయిన్ అయ్యారు. అలా ఈరోజు ఈ యొక్క జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 1000 మంది నాయకులు, కార్యకర్తలు, వాళ్ళ కుటుంబాలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యింది. దేనికి కారణం ఒకటే, చంద్రబాబు నాయుడు చేసే మోసాలు కానివ్వండి, ఎవరైతే నమ్ముకున్నారో, ఎవరైతే జత కలిశారో ఈరోజు వాళ్ళని నమ్మించి మోసం చేశారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ నాయకులు అవనివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కరు గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా 674 కోట్లతో మేము చేసిన అభివృద్ధి, 950 కోట్లతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలే, పెద్దలు ఎంపీ అభ్యర్థిగా పెద్దలు కేసీఎన్ శ్రీనివాస్ నాని గారిని, అదేవిధంగా ఎమ్మెల్యేగా మమ్మల్ని ప్రజానికి ఒక దీవిస్తారని చెప్పని, ఆశీర్వదిస్తారని చెప్పని, ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.